ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రేపు విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారతదేశం వైపు ప్రయాణం చేస్తుందని పేర్కొంది వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయని, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి స్థిరంగా కొనసాగుతుందని వెల్లడించింది. ఇక ఇది రేపటికి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ కేంద్రం, దీని ఫలితంగా ఈ నెల 21-22 తేదీల్లో ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఇక అటు విజయవాడ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురుస్తుంది.